అంటే కొన్ని ఫోటోస్ నేను ఎల్ఈడి లో చూపించబోతున్నాను ఆ ఫోటోస్ ఎవ్వరువో వాళ్ళ మాట నోరు మూసుకొని ఉండాలి మిగతా వాళ్ళు గెస్ చేయాలి ఓకే కానీ చాలా స్మార్ట్ గా ఉండాలి మీరు నోరు మూసుకున్నారని వాళ్ళకి తెలియకూడదు ఆ ఫోటో ఎవర్ది అనేది గెస్ చేయాలి రెడీ లెట్స్ బిగిన్ ది క్యూట్ సెగ్మెంట్ ఫోటో రాఘవ గారు అని ఎందుకు అట్లా కాన్ఫిడెన్స్ కొత్తగా కెమెరా కనిపెట్టడం రాఘవర్ పుట్టడం రెండు ఒకేసారి జరిగే రైట్ ఆన్సర్ దీని వెనకాల ఏమైనా స్టోరీ ఉందా? చిన్నప్పుడు కాబట్టి నాకు అప్పటి స్టోరీ తెలియదు, కానీ ఈ మధ్య రీసెంట్ గా ఒక స్టోరీ నడిచింది. ఏంటది? మా ఇంట్లో నాది ఉన్నది ఒకే ఒక ఫోటో, అది పాడైపోతుంటే దాన్ని మళ్ళీ నీట్ గా చేయిద్దాం అని ఫోటో స్టూడియో చుట్టూ 10 డేస్ తిరిగి నడిచి చుట్టూ దగ్గర పెట్టిన ఎవ్వలేదు ఫోటో. ఆ తర్వాత ఇచ్చాక దాన్ని నేను ఒక సండే మ్యాగజైన్ బుక్ లో పెట్టి ఇంట్లో జాగ్రత్తగా పెట్టా. మా ఆవిడ దాన్ని ప
ఉడారిలో ఉన్నారు మీరు ఆడి సిగ్గుపడుతున్నాడు ఆడి సిగ్గుపడుతున్నాడు ఓకే మై నెక్స్ట్ ఫోటో నోకరాజు ఏ ఆ ముక్కు ఈ ముక్కు ఒకటే నోకరాజు అమ్మా నిన్ చెట్టంత మనుషులుంటే నా ముక్కు చూస్తున్నారు మీరు ముక్కు చూస్తున్నారు మీరు प्रसाद गारे प्रसाद गारे इला चूडला परदेश నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయ్యనేది నేను చాలా అందంగా అర్జున్ రెడ్డిలో ఉన్నట్టున్నాను కదా ఆ కూచో చాలు ఆ కూచో చాలు కాదు నూకరాజు ఆ నుదుట ఏంటది బొట్ట లేదు జుట్ట అంటే ఇంట్లో పెట్టుంటాం కదా మేడం మరక పడిపోయింటది మా అన్నయ్య అలాగే ఫోటో తీసి పంపేయాడు అది కాదు అది ఫోటో మరక మామూలు ఫోటో మీద ఉండే మరక అదే అంటది నేను అదే అంటది నేను నెక్స్ట్ ఫోటో ముగ్గురు పిల్లలు ఉన్నారు అమ్మాయిలు కూడా ఉండొచ్చు లిరీషక్ అనుకుంటా వాళ్ళ నాన్నగారి ఫేస్ వచ్చిందేమో అని దేవుడా ఆ ఫోటోలు నిజంగా లిరీషక్ అనేది ఇప్పుడే చచ్చిపోతా నేను యాక్చువల్గా ఆ ఫోటోలో మీరు ఎవరిని కనిపెట్టాలి ముగ్గురు ఉన్నారు మీ ఇష్టం రష్మి రష్మి బ్లూ షర్ట్ అండ్ రెడ్ కాలర్ చేశారు ఒప్పేసుకుంటున్నానండి నాది కాదు నాది కాదు ఒక క్లూ అయినా ఇవ్వాలి కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆ ముగ్గురులో ఎవర్ని కనిపెట్టాలని అమ్మ పక్కన ఉన్న అబ్బాయి పంచ ప్రసాద్ నేను చెప్పాను నేను చెప్పా కరెక్ట్ ఆన్సర్ ప్రసాద్ గారు చెప్పండి ఆ ఫోటోనికి ఏముందనా ఆ ఫోటోనికి ఏముందనా కాదు ఆ ఫోటో వెనకాల గోడ ఉంది మాకు తెలుసు అది కాకుండా ఇంకేమైనా చెప్పండి పంచ్ బేసిక్ ఆ ఫోటోలో నేనే ఉన్నాను పోలీస్ రసేసుకుంది మా అన్నయ్య మా అక్క ఇది నేను నిక్కర్ వైట్ ప్రసాద్ గారు ఈ ఫోటో ఎప్పుడు తీశారు గుర్తుందా మీకు మా అమ్మ బలవంతంగా పెట్టి తీపిచింది బేసిక్ గా మా అన్నయ్య మంచి యాక్టర్ అప్పుడే థియేటర్ ఆర్టిస్ట్ తన్ను చూసి దీంట్లోకి వచ్చాను వాస్తవంగా అయితే నాకు అసలు దీని గురించి పెద్ద ఇంట్రెస్ట్ లేదు బట్ ఆ ఫోటోలో మా అన్నయ్య చనిపోయారు మా అక్క చనిపోయింది మా నాన్నగారు చనిపోయారు మా అమ్మ నేనే ఉన్నాను ఇప్పుడే ఫోటోలో ఇదొకటే ఫోటో ఉంది నాకు మా ఇంట్లో బాల్యంలోకి మళ్ళీ తిరిగి వచ్చాము కొన్ని ఎమోషనల్ స్టోరీస్ కొన్ని ఫన్ స్టోరీస్ ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి మరి నెక్స్ట్ ఫోటో శిరీష శిరీష గారు జిత్తుగాడు జిత్తు ఆ జిత్తు లేదు శిరీష గారు ఒకే మొహంలో అబ్బాయి కనిపిస్తున్నారు అమ్మాయి కూడా కనిపిస్తున్నారు జిత్తుగాడే ఆ ముక్కు మీద తొక్కేసారు అప్పుడే జిత్తుగాడు చెప్పాడు జిత్తు ఆ ఫేస్ చూడు ఎంత వరసగా ఉంది అప్పుడప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు చాలా తెల్లగా ఉన్నా ఎందుకంటే ఎక్కువ నేను మహారాష్ట్రలో ఉండేవాడిని చిన్న పిల్లది నేను రెడ్ షర్ట్ వేసుకుంది మా మామగారు అప్పుడు అంత అందంగా ఉన్నా మధ్యలో కర్రపల్లి పడిపోయాయండి ఆ సెంటర్ లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా దొంకోలు పట్టే వాళ్ళ నుంచున్నాడు బాబు గాడాడు ఆ బాబు గారు మళ్ళీ అలా నుంచుంటే చూడాలని అరే బాబు కాదు వాళ్ళ అక్కని చూస్తే గుర్తుపెట్టేయచ్చు లుక్ చూస్తేనే తెలిసిపోతుంది ఓ యు సీ దిస్ గాయ్ నంబర్ 1 బుల్షిట్ గాయ్ అవసరం నుంచే What a realistic performance!
అయినా ఈ ఫోటో వెనకాల లుక్ వెనకాల స్టోరీ ఉందా? ఈ ఫోటో కొడక న్యూ ఇయర్ కి తీసిందే మేడం. ఫోటో కొడకానా? ఫోటో కొడకానా? ఈ ఫోటో కూడా మా నాన్న ఎప్పుడైనా కొత్త బట్టలు తీసుకున్న ప్రతిసారి ఫోటో తీపిస్తాడు మేడం. కొత్త బట్టలు ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ కే తీసుకుంటాడు. కాదు ఆ డ్రెస్ నచ్చలేదా మీకు? నచ్చింది మేడం. మరి ఎందుకు అలా చూస్తున్నారు? అటుపక్క నరేష్, ఇటుపక్క నరేష్ గారి తమ్ముడు. నరేష్ ఏంటి స్టోరీ ఏంటి? మా తమ్ముడు నేను సురేష్. నరేష్, సురేష్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్. ఓ వెరీ నైస్, వెరీ నైస్. మా ఇద్దరికి సేమ్ డ్రెస్ కొనిపించి మా డాడీ ఫోటో స్టూడియోకి తీసుకెళ్లి ఫోటో దింపింది. అప్పుడు నీ ఏజ్ ఎంత అక్కడ? 5 to 6 ఉంటది అంతే. ఇప్పుడు ఎంత? ఇప్పుడు జస్ట్ 15. బయలుదేరు, బయలుదేరు. ఓకే నెక్స్ట్ ఫోటో. రామ్ ప్రసాద్ గారు. రామ్ ప్రసాద్, రామ్ ప్రసాద్ నా ఫోటోవే. అప్పుడు జబర్దస్త్ ఆడిషన్ ఫోటో ఎడితే పంపించనిదే. అప్పుడు సెలెక్ట్ అయిన ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను చల్ ఆర్టిస్ట్ గా నేను. ఎవరిదయ్యా ఫోటో? ఎవరు చెప్పండి, చెప్పండి. నాకు ఇన్మానియల్, ఇన్మానియల్ అనిపిస్తుంది. ఏ ఇమ్ము, ఇమ్ము, ఇమ్ము. ఇది నువ్వే రష్మి? చిన్నప్పుడే కార్ మెయింటైన్ చేస్తుందా చేతుల కారు? అప్పుడు ఎంత క్యూట్ గా ఉంది, ఇప్పుడు చూడ. ఈ ఫోటో నా ఫస్ట్ బర్త్డే రోజు తీసుకున్నారు. అరే నువ్వు కూడా సేమ్ ఫోజు ఒకసారి, సేమ్ ఫోజు ఒకసారి. ఫస్ట్ బర్త్డే తర్వాత వెంటనే హెడ్ షేప్ చేపించారు. మొత్తం అవుట్, మొత్తం అవుట్. ఫోజ్ ఫోజ్ పెట్టు. కార్ చేతులు ఉండదు, కార్ రా. ఇప్పుడప్పుడే పళ్ళు వస్తున్నాయి అని అవన్నీ. యా దట్స్ మై ఫర్. నువ్వే కదా నెక్స్ట్? రామ్ ప్రసాద్, భాస్కర్, భాస్కర్, భాస్కర్ గారు. ఇది చూడగానే తెలిసిపోతుంది భాస్కర్ గారు. దీని కాదయ్యా, దీని కాదయ్యా. సరే ఒప్పేసుకోమంటే ఒప్పేసుకుంటా నేనే. ఓకేనా? నేను కాదు, నేను కాదు. భాస్కర్ గారు ఇది మీరని ఒప్పుకోండి. ఎందుకంటే ఈ ఫోటోలు కూడా బా, నేను చాలా మైకుని. ఏం తెలీదు నాకు, ఐదుగురు కాదు ముగ్గురే ఉన్నారు, ముగ్గురే ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉంది కాబట్టి భాస్కర్ గారిది. భాస్కర్ గారు ఒప్పుకోండి. Yes, it's me. తల్లి అప్పుడు ఎంతమంది ఉన్నారు? అప్పుడు ఎంతమంది ఉన్నారు? యాక్చువల్గా నా చిన్నప్పుడు 3 ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో. ఈ ఫోటో మిస్ అయింది మేడం, నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ పట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవడు కడగడే. ఫస్ట్ నెగిటివ్ బాగాలేదనేవాడు, ఆ తర్వాత నెగిటివ్ కి రిపేర్ చేసి కడిగించుకొని దాచుకుని ఒకే ఒక్క ఫోటో. రామ్ ప్రసాద్ అన్నే అంత ఫాస్ట్ చెప్పేస్తే నేనేం చేస్తాను అంతమంది చెప్పిన తర్వాత. చిన్నప్పటి నుంచి రౌడీయా మీరు? రౌడీ కాదు, ప్యాంట్ జారిపోతుంటే పట్టుకున్నా, పట్టుకున్నా. ఓకే రామ్ ప్రసాద్, ఫోటో వెనకాలమైన స్టోరీ, మెమరీ. అప్పుడు నాకు స్కూల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే పేపర్ లేసారు ఫోటో, అది పేపర్ లేసారు ఫోటో. అది ఏ పేపర్ కి? ఈనాడు పేపర్ లేసారు. మరి ఆ పేపర్ ఏది? మా నాన్నగారు చదువుతున్నారు పేపర్ అప్పుడు, మా నాన్నగారు చదువుతున్నారు పేపర్ అప్పుడు. రామ్ ప్రసాద్ గారు సేమ్ కాస్ట్యూమ్ కదా, ఒకసారి అదే పోజ్ పెట్టరా. ఎవరి దండుపాల్యం, దండుపాల్యం తాగబోతు రమేశ్ రాస్తుంది కింద, రాస్తుంది కింద. నీ కంటెంట్ ఇవ్వడమే రాదు అనుకున్న, ఫోటో ఇవ్వడం కూడా రాదా, ఫోటో ఇవ్వడం కూడా రాదా. అందులో తాగుబోతు రమేష్ గుర్తుపడ్డమానండి. రైట్ సైడ్ ఫస్ట్ మ్యాన్, ఫస్ట్ మ్యాన్. అంత బోల్డ్ గా కనబడిన ఒక 10 సెకండ్స్ మనం అందరిని చూసాం, చూసావా? మనల్ని ఏం చెప్పాలి? చెప్పండి, చెప్పండి. అందులో నేను ఎవరో చెప్పండి ప్లీజ్. ఇక్కడ రైట్ సైడ్ లో అండి, అక్కడ స్కర్ట్ లేదు, ఇక్కడ స్కర్ట్ ఉంది, అంతే తేడా, అంతే తేడా. నాకు ఒక డౌట్, అప్పుడేంటి హెయిర్ అలా ఉంది, మరి ఇప్పుడేంటి హెయిర్ ఇలా ఉంది? అది పెళ్లికి ముందు, ఇది పెళ్లికి తర్వాత. కూర్చున్న అమ్మాయి లిరిషా. ఓకే నెక్స్ట్ ఫోటో.
ఎవరిది సత్యశ్రీ నువ్వు కాదని చెప్తున్నాను. సత్యశ్రీ కాదా? చెప్పపోతే నెక్స్ట్ ఫోటో, చెప్పపోతే నెక్స్ట్ ఫోటో. సత్య సత్య నోకరాజు నోకరాజు పంచప్రసాద్ అన్న, పంచప్రసాద్ అన్నది. అరే ఇమ్మాన్యుల్ నీకు తెలుసా రా దేవుడు? ఏ గెస్ట్ అండి, ఎవరది? ఫోటోలో ఉన్న దగ్గిపెట్టి మచ్చ. సారీ అబ్బా, కనిపెట్టలేకపోతున్నాం ప్లీజ్. ఈ ఫోటో మేము ఎవరో గెస్ట్ చేయలేకపోతున్నాం, పాస్. చంద్రజ గారు ఎలా అనిపించింది ఈ బాల్యం ఫోటోలు? సెల్ ఫోన్స్ అవి ఇవి ఏవి లేకుండా కెమెరా స్టూడియోకి వెళ్ళి ఫోటో తీసుకున్న కాలాన్ని అన్ని గుర్తు తెచ్చింది అన్నమాట. ఇక్కడ కొంతమంది చెప్పారు కదా, అసలు ఈ ఫోటో ఒక్కటే ఉంది నా దగ్గర. భాస్కర్ గారు నెగటివ్ పట్టుకుని వెళ్ళాను, ఎక్కడ మనం ప్రింట్ వేసుకుందామని. అటువంటి చిన్న చిన్న విషయాలు దట్ మేక్స్ లైఫ్ మోర్ ప్రెషియస్ అండ్ వాల్యుబుల్. ఇప్పుడు ఆ అన్న ఓ అన్న ఒక సెల్ఫీ తీసేసుకోవచ్చు, ఒక ఫోటో తీసేసుకోవచ్చు అన్నప్పుడు దానికి ఉన్న వాల్యూ ఎక్కడో తగ్గిపోయిందేమో అని అనిపించింది. కానీ ఇప్పుడు చూడండి, ఇది ఒక్క ఫోటోనే ఉంది, చాలా పదినంగా దాచుకుంటున్నారు. సో అలాంటి మెమరీస్ అన్ని కిండిల్ చేసినందుకు రియల్లీ ఈ సెగ్మెంట్ చాలా చాలా బాగుంది. Thank you so much, Indraja Garu. Thank you so much for this beautiful, sweet word. Once again, thank you to the entire team.